జీవించాలిగా. ఇది జీవితం అంటారా? చెప్పండి. తప్పును తెలుసుకొని మారి బతికేవాడే మనిషి. మారానంటే నేనేది చేశాను? మీతో ఒక విషయం చెప్పాలి. ఆ పెందుర్తి సీత ఉంది కదా, తనతో చెప్పాను తన ఒంట్లో ప్రవహించే రక్తం కన్నా పత్రాలకే విలువిస్తానని, డబ్బుకు మాత్రమే. ఈ లోకంలో అన్నీ అర్థం చేసుకున్నాను. తనకి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. అర్థం చేసుకుంటుంది, తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి ఇంత అర్జెంటుగా పరిగెడుతున్నావు? పెద్దమ్మా, నన్ను చూడడానికి పురుషోత్తం వస్తున్నా. పురుషోత్తముడు నిన్ను కట్టుకున్నవాడు జైలు నుంచి వస్తాడు, తెలుసు కదా? ఆ పురుషోత్తముడు ఈ ఇంటికి వచ్చాడంటే ఎవరి తల్లన్నా ఎగిరిపోతాయి, తెలుసు కదా? ఇంకా తేరలేదా? వడ్డీకి డబ్బిచ్చి జప్తు చేస్తావు, నా భార్యను కూడా తాకట్టు పెట్టుకున్నావు కదరా తండ్రి పేరు తెలియని అనాథ నా కొడుక. ఏంటో వీడికి చూపిస్తేనే వీడి పొగరు అణుగుతుంది. పద లోపలికి పద, చంపేస్తాను. ఎంతటి నువ్వు వెళ్తావా లేకపోతే తల్లి పంపించాలా? ఆసిఫ్ భాయ్, ఈ సమయంలో మీరిలా? మీకు నాన్నే కదా లేంది, మేమంతా ఇక్కడేగా ఉన్నాం. ఎవరేం కొనిచ్చినా తీసుకోకూడదని మా ఆయనకు నచ్చదు, పరువుతో జీవించిన వ్యక్తి కదా. ఆసిఫ్ భాయ్ ఏమీ బయట వ్యక్తి కాదు కదా. నువ్వేం చేస్తావంటే రెండు గ్లాసులు ఒక వాటర్ బాటిల్ తీసుకురా. మీ నాన్నగారికి కూడా ఈ అలవాటు ఉంది కదా, కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతే కదా ఆసిఫ్ భాయ్. రే, బుద్ధి లేని దద్దమ్మా, ఎదవా. నెమ్మదిగా తింటే ముళ్ళును కూడా తినొచ్చు అంటారు, నీకు తెలీదా? అది నిజమేలే. ఇప్పుడు ఏంటంటే దొరికింది దొరికినప్పుడే తాగేయాలి, లేదంటే తర్వాత దొరకదు. కాబట్టి ఇప్పుడే తాగేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని అలాగే తాగాలి. నువ్వు చెప్పొచ్చు కదక్క వేలపాలా లేకుండా ఇలా ఇంటికి రావద్దని. అదే కాకుండా చేతుల బాటిల్తో నువ్వు చెప్పలేకపోతే నేనే చెప్తాను రావద్దని. మనకంటూ ఎవరూ లేరని మీరు దిగులు పడతారని ఊహించి వెంటనే వచ్చేశాను. అది కాదు, తను లేదు, తను చెప్పింది నిజమే. అయితే నేను కాస్త నాన్నగారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా బంధువులే మమ్మల్ని వదిలేశారు, కొంతమంది శత్రువులు అయిపోయారు. మేమిద్దరం ఇలా ఒంటరిగా ఉండటం వల్ల మా గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటారు. అందువల్ల అందుకే నేను కూడా ఓదార్చి వెళదామని ఇక్కడికి వచ్చాను. వద్దంటే వద్దులే, నేను వెళ్ళొస్తా. కానీ ఇంకో విషయం, నాకు ఇవ్వాల్సిన డబ్బు, దానికోసం ఇక్కడికి రావచ్చుగా. ఇప్పుడు నేను వచ్చింది దానికే అనుకో. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అది ఇది అంటే ఎలా అమ్మా? ఏనుగు మీదకెక్కి ఊరు మొత్తం తిరిగి ఎవరికీ తెలియకూడదంటే ఎలా? అది న్యాయమా చెప్పు? నీ చెల్లెలేంటి సడన్గా పెద్ద మనిషిలా మాట్లాడుతోంది? నేనో విషయాన్ని విన్నాను, నన్ను మోసం చేసి పారిపోయిన దొంగనాయాలు విజయ్.
వీళ్ళిద్దరూ చెత్తగా తిరుగుతున్నారట కదా, వీళ్ళకి సహాయంగా ఉండేది నేను ఫీజులు తీసేసిన రా బంధువు. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళుతున్నాను, కానీ రేపు నువ్వు నీ చెల్లెలు పెట్ట పేడ సర్దుకుని శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్యం కోసం బాగానే కన్నీళ్లు పెడుతున్నా, కానీ నేను మోసపోను. తిన్నగా విషయానికి వస్తాను, డబ్బు ఇవ్వడానికి టైం ఇస్తాను, కావాలంటే ఇంకా డబ్బు ఇస్తాను. దానికి బదులు ఏమంటావు, డబ్బు తిరిగిచ్చేంత వరకు నిన్ను నేను తాకట్టుగా ఉంచుకుంటా? ఏంటి నన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమంటున్నావా? నిన్ను వెళ్ళి తీరాలి, వెళ్ళకుంటే మా వాళ్ళు వస్తారు, ఇద్దరు కలిసి వీధిలో భిక్షమెత్తుకుంటారు. ఎత్తేలా చేస్తా, లేదా జీవించాలన్న కోరిక ఉంటే నేను వస్తా. ఒప్పుకోవడము ఒప్పుకోకపోవడము నీ చేతుల్లోనే ఉంది.